1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపల్ యాక్ట్లో ఉన్నదాని ప్రకారం బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయన చెప్పిన దాంతో నేను ఏకభవిస్తూ నిన్న మీరు మీరు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారు మంత్రి గారిని కలిశారు. రామ్ గోపాల్ వర్మ గారు మంత్రి గారు కలవక ముందు వేడి వేరు, కలిసిన తర్వాత వేడి వేరు. నేను డెఫినెట్ గా చెప్పగలను. నేను కూడా ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి నిర్మాతల బాధలు అర్థం చేసుకున్నామని కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు సార్, పెద్ద బడ్జెట్ సినిమాలకి చిన్న బడ్జెట్ సినిమాలకి ఒకే రేటు ఉండాలని ప్రతిపాదన లేదని అన్నారంట. ఆయన అంతకుముందు ఏం చెప్పారు, టాటా కార్ అయితే ఒక రేటు, బెంజ్ కార్ అయితే ఒక రేటు, దేని బట్టి దానికి మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ రైట్ టు ఫిక్స్ అప్ ది ఎంఆర్పి. అలా అన్నప్పుడు పెద్ద సినిమాలకి పెద్ద రేట్లు ఉంటాయి, చిన్న సినిమాలకి చిన్న రేట్లు ఉంటాయి. అది మ్యానుఫ్యాక్చరర్ దట్ ఈజ్ ప్రొడ్యూసర్. మనకి మనకి ఆ రేట్లు ఫిక్స్ చేసుకునే రైట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ చట్టం 35 జీవో అది కోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నేను గతంలోనే చెప్పాను, 2-3 సార్లు మీతో చెప్పాను మూర్తి గారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉన్నా కానీ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓలు వెళ్ళి వాళ్ళు ఇష్టానికి థియేటర్లు రైట్ చేసి మూంచేసి ఇప్పుడు దాదాపు 300 థియేటర్లు ఆంధ్రప్రదేశ్ లో మూసుకోండి. ఈ పండగ ఈ 14-15 తారీఖులో ఈ 3-4 సినిమాలు అయిపోతే ఇంకొక 400-500 థియేటర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ థియేటర్లు మూసేసిన ఆశ్చర్యం లేదు సార్. గవర్నమెంట్ థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంత, మనం అడిగిన రేట్లు ఇస్తే గవర్నమెంట్ కి వచ్చే బెనిఫిట్ ఎంత, జిఎస్టీ రూపేణా 50% మీకు జిఎస్టీ గవర్నమెంట్ కి వస్తుంది. అదేమంటే జిఎస్టీ ఎగ్గొడుతున్నారంటారు, మీ అధికార యంత్రాంగం మొత్తం మానిటర్ చేస్తారు, ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రతి అధికారి రైట్ ఉన్న ప్రతి అధికారి థియేటర్ల మీద రైట్ చేసి ఎంత రేట్ అమ్ముతున్నారు ఎంత ఇది అమ్ముతున్నారు. మీరు ఆ జీవో నెంబర్ 35 కి ముందు ఉన్న రేట్లు ఎలా చేయండి, అంతకంటే ఎక్కువ అమ్మితే పోని అడగండి పోని. అది లేకుండా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గింపు అనేది అది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కాలే. రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంతకుముందు మాట్లాడిన వేడి నిన్న మంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత లేదు సార్. డిఫరెంట్ గా నేను ఆయన్ని క్రిటిసైజ్ చేయట్లా, నేను ఆయన అభిమాని, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ మంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు, భేటీలో 100% సంతృప్తి ఇచ్చిందని చెప్పి ఆయన అన్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు లైన్ లో ఉన్నారు, ప్రసాద్ గారు వర్మ గారు లైన్ లో ఉన్నారు సార్, నేను చూస్తున్నాను ఉన్నారు. అంటే నేను చెప్పేది అంటే రామ్ గోపాల్ వర్మ గారు క్లారిటీ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇండస్ట్రీ అందరి తరఫున నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా, 4 రాష్ట్రాల్లో ఉన్న రూల్ వేరు, మనకి సౌత్ ఇండియాలో ఉన్న రూల్ వేరు. ఇండియాలో రామ్ గోపాల్ వర్మ గారు కానీ రాజమౌళి గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇండియాలో గర్వపడే సినిమాలు తీస్తున్నాం సార్ మనం. అలాంటి అంటే ప్రసాద్ గారు మీరేం చెప్పారో అదే పాయింట్ విత్ డీటెయిల్స్ రామ్ గోపాల్ గారు ప్రభుత్వంతో చర్చల తర్వాత కూడా చెప్పారు, ఇదే స్టూడియోలో నా షోలో కూడా చెప్పారు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. నేను ఈ రోజు ఐనాక్స్ ఆంధ్రజ్యోతి పేపర్ లో చూసి, ఒక్క నిమిషం, పేపర్ లో ఏముందో తెలియదు కానీ నా స్టూడియోలో ఆయన చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఐనాక్స్ అనేటటువంటి చైన్ ఆఫ్ థియేటర్స్ కంపెనీ బాంబేలో 2,200 రూపాయల టికెట్ వసూలు చేస్తున్నప్పుడు అదే కంపెనీ అదే థియేటరు ఆంధ్రప్రదేశ్లో పెట్టి 20 రూపాయలే వసూలు చేయాలంటే ఎలా కుదురుతుంది, పని కాదు. వాడు అద్భుతమైన రిక్లైనర్స్తో మంచి కంఫర్ట్స్తో మోర్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారుడు సినిమా చూపిస్తున్నప్పుడు ఒక రేటే. ఆయన పేరు కూడా చెప్పారు సార్, ఆయన సినిమా ఐస్ క్రీము లేకపోతే రామసత్యనారాయణ గారు తక్కువతో తీసిన సినిమాకిను బాహుబలికి ఒకే టికెట్ ఎలా కుదురుతుంది, ఇది నేను అడిగాను. ప్రభుత్వం వాళ్ళు మాత్రం మాకు చట్టం ఉందని చెప్తున్నారు, బట్ నేను డెసిషన్ తీసుకోను కానీ నేను చెప్పిన పాయింట్స్ విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను, డెసిషన్ వాళ్ళు తీసుకో.